సాంప్రదాయ పంటల సాగుతో నష్టాలను చవిచూస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు చామంతి పూల సాగు వైపు దృష్టి సారించారు. సాగులో మెలకువలు తెలుసుకొని తన వ్యాపార క్షేత్రాన్ని పూదోటగా మార్చారు. ప్రస్తుతం దిగుబళ్ళు వస్తూ ఉండటం, ఇటు పండుగల సీజన్ కావడంతో లాభాలు గడిస్తున్నాడు. రైతు మార్కెట్ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు, వ్యాపారాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా నార్పుల మండలం వెంకటం గ్రామానికి చెందిన రైతు రఫీ. తనకున్న 6 ఎకరాల్లో 2 2 ఎకరాలుగా విభజించి విడతల వారీగా పలు రకాల చామంతులను నాటారు. సాధారణంగా శీతాకాలంలో అధిక దిగుబడులు వస్తుంటాయి, అందుకే రైతులు జూన్ జూలై నెలలోనే మొక్కలను నాటుతుంటారు. సరిగ్గా 5 నెలలకు దిగుబడి వస్తుంది. ఆ సమయంలో కార్తీక మాసం, పండుగలు, పెళ్లిళ్లు వరుసగా వస్తుండడంతో పూలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ రైతు మాత్రం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే నాటారు. ప్రస్తుతం దిగుబడులు వస్తుండటం, ఇటు పండుగల సీజన్ కావడం, మార్కెట్లో ధరలు కూడా పలకడంతో లాభాలు గడిస్తున్నాడు. గతంలో అరటిండే సార్, అరటిండే, మొక్కజొన్న, టమోటా, ఇలా అంతర పంటలే సార్. ఇవి అయితే కొద్దిగా వాటర్ కన్సల్టింగ్ అయితే అని పూలు పెట్టాం సార్. ఇవి ఏప్రిల్లో నాటాను, ఇప్పుడు తెగుతున్నాయి, మంచి కోత వస్తుంది. 6 ఎకరాలు ఉంది సార్ నాకు. ఇప్పుడైతే ఈ వెరైటీ 2 ఎకరాలు ఉంది సార్. ఇది బుల్లెట్ అనే వెరైటీ, దీంట్లో వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 10 రోజులు దీపావళికి ఐశ్వర్య అని ముస్కిన్ వైట్ అని అదో కాదు సార్, అదొక 2 ఎకరాలు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఐటెం పేపర్లో పేపర్ వైట్ అని, పూర్ణిమయల్లో పూర్ణిమ వేట అంటారు, లేదా పేపర్లో పేపర్ వేట, అది 2 ఎకరాలు ఉంది. అది సంక్రాంతి పండుగకు వస్తా సార్. ఇవి బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చినాయి సార్, తెలంగాణ నుంచి వచ్చినాయి. ఇవి 1.5 రూపాయలు అడేబడింది సార్, మనకు 2 రూపాయలు కన్సల్టింగ్ అయింది. బాగా ఎండలు ఎక్కువ వండుకొని నైట్ 12 గంటలకు ఛార్జింగ్ జనరేటర్ తెచ్చి నైట్ 12 గంటల నుంచి 4 గంటల వరకు నాటేసాను సార్, 500 కూలిచి. మొక్కకు మొక్కకు అడుగు గ్యాప్ సార్. నాటినాక ఎన్ని రోజులకు వస్తాయి ఫ్లవర్స్? 5 నెలలు పడుతుంది సార్. సీదా 5 నెలలు మీరు ఏమైనా మళ్ళీ మధ్యలో ఫెస్టిసైడ్స్ అవి కంపల్సరీ వేయాల్సింది. ఏమేమి వాడతారు వాళ్ళకి? ఎప్పుడెప్పుడు వాడతారు? ఫస్ట్ వేస్తానే డిఏపి వాడతాం సార్, మళ్ళీ 888 వాడతాం, 888, తర్వాత మళ్ళీ డ్రిప్లోనే 13-43, 12-61 ఇవి వాడుతుంటాం సార్. మధ్య మధ్యలో న్యూట్రియన్స్, ఫార్ములా 6, యూమిక్ పౌడరు ఇలాంటివి సార్. ఈ దీనికి మొగ్గ వచ్చేంత వరకు రాదు సార్ తెగులు, ఏ తెగులు రాదు. ఎండలకై పురుగు వచ్చినాక పురుగు బీవత్సవంగా, మొగ్గ వచ్చినాక బీవత్సవంగా తెగులు వస్తాయి సార్. కావాల్సిన మందు తెచ్చుకొని కొడతాం. కంటిన్యూగా 2 నెలలు వస్తాయి సార్. మళ్ళీ ఆ తర్వాత తక్కువ కొద్ది కొద్దిగా వస్తాయి సార్, 3 మంత్స్ వస్తాయి సార్. ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చింది? ఫస్ట్ కటింగ్ ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉంది, 10 అయినాయి సార్. రేటు 200 పోతున్నాయి సార్, 2 లక్షలు వస్తాయి సార్. పెట్టుబడి ఎంత అయింది మొత్తం? అంతా పెట్టు మొక్కలు నాటిన కాటు నుంచి అయితే 2,25,000 అయింది సార్. అంటే మీకు ఇప్పుడు పెట్టుబడి మాత్రమే వస్తుంది, సెకండ్ టైం నుంచి ఆదాయం వస్తుంది సార్? ఇప్పుడు పొద్దున్నే కోసేటి అనంతపురం పోతాయి, సాయంత్రం కోసేటి బెంగళూరు, చెన్నై, మైసూరు. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కానీ వస్తారు సార్, వాళ్ళు వస్తే ఒక రకం ఉంటుంది, మనం వస్తే ఒక రకం ఉంటుంది. ఈరోజు ఫస్ట్ క్వాలిటీ 275 వేసినారు సార్, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ 150-100. మన ఏ పంట అయినా సరే క్వాలిటీ పెట్టుకుంటేనే డబ్బులు, క్వాలిటీ పెట్టుకోకుంటే పంట వేస్ట్. ఎప్పటికీ వేసిన పంటలే వేయకుండా వినూత్నంగా ఆలోచించాలి. మార్కెట్కు అనుగుణంగా పంటలను ఎంచుకుని సాగు చేస్తే లాభాలు వాటంతటవే వస్తాయని నిరూపిస్తున్నారు రైతు రఫీ.